దసరా పండుగకు ఎస్ఎస్సీఏ ఉద్యోగులు పస్తులే. 3 నెలలుగా అందని జీతాలు. కేంద్రం ఇచ్చిన నిధులు వాడేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం. ఆకలి కేకలంటూ పల్లెలు మోగించినా కూడా పరిస్థితి వచ్చిన ఉద్యోగులు. సో సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్న ఉద్యోగులు దసరా పండుగకు వస్తున్న పస్తులే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందనమాట. సో జిల్లాలో పనిచేస్తున్న వారికి 3 నెలలుగా జీతాలు అయితే అందడం లేదు. దసరాకైనా జీతాలు చెల్లిస్తారేమో ఎదురు చూసిన నిరాశ అయింది. సో దీంతో జీతాలు చెల్లించాలని డిమాండ్ చేసి ఉద్యోగులు కుటుంబ సభ్యులతో కలిసి ఇళ్ల నుంచి బయటకైతే వచ్చి ఈ విధంగా పల్లెలు అయితే మోగించారు. పండగ రోజు ఆకలి కేకలైనా అంటూ నినాదాలు అయితే చేశారు. ఉద్యోగ భద్రత ఎలాగో లేదు, నెలవారి జీతం కూడా ఇవ్వకపోతే ఎలా కావాలని అంటే ఎలా బతకాలని చెప్పేసి వారు అయితే అన్నారన్నమాట. సో ఈ విధంగా ప్రజెంట్ చూసుకున్నట్లయితే చాలామందికి ఎస్ఎస్సీ ఉద్యోగులకు జీతాలు అయితే రావడం లేదు. ఎందుకంటే వారికి రెగ్యులర్గా అయితే రావు కాబట్టి. సో దసరా కన్నా 3 నెలలు కలిపి జీతం ఇస్తారనుకుంటే అది కూడా లేదనమాట. సో ఈ విధంగా ప్రజెంట్ ఉద్యోగులు రాష్ట్రంలోనే అంటే ఏపీలో ఈ ఉద్యోగుల పరిస్థితి ఇంత దారుణంగా అయితే ఉందన్నమాట. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.